కొత్త జిల్లాల ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో ఎస్ఈసీ లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు. దీనిపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నామన్నారు. ఏపీ సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై సోమవారం పలువురు సీనియర్ అధికారులతో సమీక్షించారు. పోలీసు యంత్రాంగం కూడా కొత్త జిల్లాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ సన్నాహాలపై ఎస్ఈసీ రమేష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఎన్నికలు పూర్తయ్యేదాకా 13 జిల్లాలే ఉండాలి. లేని పక్షంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎన్నికలు పూర్తయ్యేదాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దు అని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో ఎస్ఈసీ లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు. దీనిపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై సోమవారం పలువురు సీనియర్ అధికారులతో సమీక్షించారు. పోలీసు యంత్రాంగం కూడా కొత్త జిల్లాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ సన్నాహాలపై ఎస్ఈసీ రమేష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఎన్నికలు పూర్తయ్యేదాకా 13 జిల్లాలే ఉండాలి. లేని పక్షంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దు అని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసిందే.